టుడే ది నైట్ సిరీస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారు చీకటి జీవితంలోని అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 2.5 కోట్ల మేర మోసం చేసినట్టు హైదరాబాద్ విజయవాడ పరిధిలో నమోదైన 2 కేసులు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వెండితేరపై మక్కుతో 3 ఏళ్ల క్రితం ది నైట్ పేరుతో 2 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తీశాడు. ఇందుకు 40 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడికి డబ్బులు ఇవ్వకపోవడంతో అతడు వెళ్ళిపోయాడు. దాంతో తానే దర్శకత్వ బాధ్యతలు వహించిన మురారి విలన్ పాత్ర కూడా పోషించాడు. హింస ఎక్కువ ఉండటంతో ఓటీటీలో విడుదలకు అభ్యంతరాలు వచ్చాయి. హైదరాబాద్లో 1.8 కోట్ల మోసానికి పాల్పడి ది నైట్ సిరీస్ను వేరే నిర్మాతలకు అమ్మి డబ్బులు చెల్లిస్తానంటూ కేసులోంచి బయటపడే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. సిరీస్ ట్రైలర్లో మురారి ఓ యువత తలపై కొడతాడు. అలాగే తహసీల్దార్ రమణయ్య ఇనపరాడుతో తలపై కొట్టి హత్య చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే అంత సమయం ఎందుకు? రీచ్లపై నివేదిక ఇచ్చేందుకు 3 వారాలు గడువుకోరిన ఏపీఎస్సీఐఏఏ తోసిపుచ్చిన జాతీయ హత్య ట్రిబ్యునల్ ఏపీలో నిష్క్రియలు అనుమతి లేకుండా జరుగుతున్న తవ్వకాలపై జాతీయ హత్య ట్రిబ్యునల్కి చెందిన చెన్నై బెంచ్ విచారణలో వేగం పెంచింది. నివేదిక లేకుండా గడువు కోరిన అధికారుల అభ్యర్థన తోసిపుచ్చింది. ఎన్జీటీ ఇచ్చిన గడువులోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావం అంచనా అథారిటీ జిల్లా కలెక్టర్ నివేదికలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలంటే కనీసం 3 వారాలు సమయం పడుతుందని తెలిపింది. దీనికి బెంచ్ సభ్యులు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటి స్పందిస్తూ కార్యాలయంలోని రికార్డులు బాగా పరిశీలిస్తే ఎవరికి పర్యావరణ అనుమతులు ఇచ్చారో ఆ ఏజెన్సీలు ఎవరనేది తెలిసిపోతుంది. అందుకు ఇంత సమయం అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సైతం వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టు అధికారులు సమాచారం ఇవ్వగా వారిని ఉద్దేశించి కూడా బెంచ్ వ్యాఖ్యలు చేసింది. జిల్లాలో కనీసం ఒక పెద్ద నదిని పరిశీలించాలి, వచ్చే వాయిదాలోపు నివేదిక ఇవ్వాలి, కలెక్టర్లు క్షేత్ర పరిశీలనలో ఉల్లంఘనలు జరిగినట్టుంటే గుర్తించాలి, ఈ మధ్యకాలంలో అక్కడ తవ్వకాలు జరిగాయనేది చూడాలి అని ఆదేశించింది. అనంతరం విచారణ 14 వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి